హాయ్, అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలు అన్నీ చూస్తున్నారు కదా, మరి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈరోజు నాకు కొంచెం అన్నం తినబుద్ధి కావట్లేదండి, జలుబు చేసింది కదా, కోల్డ్గా ఉండి గొంతంతా కొంచెం ఇదిగా ఉంది. అందుకని రెండు రకాల జామలు చేసుకుంటాను. నేను చేసుకొని ఇంత ఆగి ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా అలాగే తయారు చేసుకొని తాగండి. కాస్త ఇబ్బందిగా ఉన్నా, అన్నం తినబుద్ధి కాకపోయినా, కోల్డ్గా ఉన్నా, ఏ ప్రాబ్లం అయినా సరే, సమ్మర్ కూడా వస్తుంది, ఎండగా కూడా ఉంది, ఎండకు పోయి వచ్చిన వాళ్ళకు కూడా సెలవు చేస్తుంది, చాలా మంచిదండి. ఈ రెండు రకాల జావలు రాగి పిండితోనే చేస్తున్నాను, సగ్గుబియ్యం అయ్యేసి. చూడండి ఎలా చేయాలనేది, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. అందులో ఈ వాటరు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద పెట్టుకొని మనం స్టవ్ వెలిగించా, స్టవ్ మీద పెట్టి బాయిల్ అవనివ్వాలండి. మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా సగ్గుబియ్యం నానబెట్టానమాట. నానబెట్టకుండా కూడా చేయొచ్చు, కానీ ఇవి నానబెట్టకపోతే తొందరగా ఉడకవు. లావు సగ్గుబియ్యం అండి, మీకు సన్న సగ్గుబియ్యం దొరికినా అవి కూడా వాడుకోవచ్చు. ఇంకా దాంట్లోకి ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే ఒక అరగ్లాసు రాగిపిండి తీసుకుందాం. ఇది రాగిపిండి అండి, వాటర్ వేసి ఇలా కలుపుకోవటం కదా, ఇది కూడా కాసేపు నాంతది. ఈ నీళ్ళు బాయిల్ అయినంతసేపు నాంతే సరిపోద్దండి. ఒక స్పూన్ అంతా కల్లుప్పు ఈ రాగిపిండిలో వేసానన్నమాట. ఇదిగోండి వాటరు ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టైంలో మనము ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, నీళ్ళతో పాటు వేసానండి. వేసి అడుగంటకుండా కాస్త కలుపుతూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో మధ్యలో మంచిగా ఉడకాలి, ట్రాన్స్పరెంట్గా అయిందాక సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. నేను రెండు రకాలు చేస్తాను జావలు అని చెప్పాను కదా, ఆ పక్కన సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి, స్టవ్ మార్చానండి అవతల స్టవ్ మీదకి. ఇవతల స్టవ్ మీద నేను మళ్ళీ వాటర్ పెట్టుకున్నాను. చూడండి ఇది రెండో రకం రాగి జావకి, ఇది ఒక జావ అన్నమాట, సగ్గు జావ రాగి పిండేసి అది ఉడుకుతూ ఉంది. ఈ నీళ్లు కూడా బాయిల్ అవ్వాలి. అదిగోండి నీళ్లు కాస్త మరుగుతున్నాయి కదా, ఈ టైంలో మనము కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మీరు చేసుకునే జావ క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇవి ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఈ సైడ్ది కూడా ఒకసారి కలుపుకుందామండి. ఈ జావ కూడా రెండు జావలు చేస్తున్నాను కదా, ఒకేసారి పని అయిపోద్దని రెండు స్టవ్ల మీద పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ రాగిపిండి జావకి ఏం చేయాలంటే, ఒక గ్లాసు రాగిపిండి తీసుకొని వాటర్, ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి. ఈ పిండి మొత్తం ఈ నీళ్ళల్లో వేసి కలపాలి, కుండలు లేకుండా. ఇలాగా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు ఈ కలుపు పెట్టుకున్న రాగి పిండిని వేసుకున్నాం. ఇందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఉడికే వరకే ఇలాగ చిక్కబడుతుంది అన్నమాట, ఇంకా చల్లారాక ఇంకా కాస్త చిక్కబడుద్ది. బాగా ఉడకనివ్వాలి, కనీసం ఒక పావు గంట సేపు అయినా ఉడకనివ్వాలి. ఇది రవ్వ రవ్వగా ఉంది కదా, ఇంకా కాస్త ఎక్కువ టైమే పడుతుంది. మనకు షాపుల్లో దొరికే పిండి అయితే ఇంకా తొందరగా ఉడికినట్టు పేస్ట్ అయిపోతుంది, కానీ ఇదైతే కాస్త ఉడకాలి. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా ఉడికిని ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇంకా ఇలాంటి టైంలో మనం ఇప్పుడే ఇందాక కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసేద్దాం. ఇంకా కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చిక్కబడుతుంది కదా, అందుకని కాస్త వాటర్ కూడా యాడ్ చేసా. రాగి జావ అయిపోయిందండి,
ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా కూడా అయిపోయింది. దించి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా ఈ సగ్గు బియ్యం జావ కూడా రెడీ అవుతుందండి. దీంట్లోకి కాస్త టేస్ట్కి సరిపడా బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం అంతా కరిగిందాక ఇలా కలుపుతూ ఉండాలి అడగంటకుండా. కూడా రెడీ అయిపోయిందండి, ఉడికింది. ఆ సగ్గు బియ్యం మంచిగా ఉడికినాయి. ఇంకా ఈ మనం వేసిన రాగి పిండి కూడా కలర్ చూడండి ఇలా చేంజ్ అయింది. ఇప్పుడు దించేసుకుందాము. బెల్లం కూడా వేసాము. చాలా మంచి పోషకాలు ఉంటాయండి ఇందులో. మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం, ఎండల బారి నుండి తట్టుకోవడం కోసం ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ జావలు రెండు కూడా నేను రెండు రకాలుగా చూపించాను, మీకు ఏ రకం వీలుంటే ఆ రకం రోజుకు ఒక రకం చేసుకోండి. ఇదిగోండి వీటిల్లో ఇంకా కొంచెం బాదం పప్పు, కొంచెం కొబ్బరి నెయ్యి వేసి వేయించి వేస్తే పిల్లలకి ఇంకా ఈ పలుకులు తగులుతూ ఇంకా రుచిగా ఉంటాయి, తినడానికి బాగా ఇష్టపడతారు. కాస్త నెయ్యి వేస్తున్నా. ఇంకా మీరు కిస్మిస్ కావాలంటే కిస్మిస్ వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలాగా దోరగా వేయించుకోవాలి ఎక్కువ ఆడకుండా. ఈ సగ్గు బియ్యం రాగిపిండి వేసిన జావ కాస్త చల్లారాక మరి వేడి మీద దించగానే పోయొద్దండి. కాస్త వేడిగా ఉన్నప్పుడు మీరు పాలు పోసుకోండి, పాలు ఎన్ని కావాలంటే అన్ని పాలు పోసుకోండి. ఇదిగోండి కాస్త ఇలాచీలు దంచి వేస్తున్న మంచి ఫ్లేవర్ కోసం. వేయించి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు కూడా వేసుకుందాం. నీళ్ళు వేయించి పెట్టాను కదా, బాగుంటాయి అవి. ఈ జావ తాగేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క బయటికి ఈ పప్పులు కొబ్బరి అవి వస్తుంటాయి కదా, బాగా రుచిగా ఉంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్స్లో సర్వ్ చేసుకుందాం. జావ కూడా చల్లగా అయ్యే కొంది గట్టిగా అయింది చూడండి. ఇది కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని మజ్జిగ పోసుకొని కూడా కలుపుకొని తాగొచ్చండి. ఎట్లా ఇష్టం ఉన్నోళ్ళు అట్లా తాగొచ్చు. పంచదార వేసుకొని తాగొచ్చు, మజ్జిగతో తాగొచ్చు, లేదా చట్నీతో కూడా తాగొచ్చు అన్నమాట. చట్నీ నంజుకుంటూ ఇవ్వండి. నేనైతే పెరుగుతోని చూపిస్తున్నా, పెరిగేస్తున్నాను. పెరిగేసి కలుపుకొని కూడా తాగొచ్చు, మీకు ఎట్లా నచ్చితే అట్లా తాగొచ్చండి. చట్నీతో కూడా ఎలాగని చూపిస్తానండి మీకు. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి తీసుకొని ఇదిగోండి ఇలాగ నిమ్మకాయ ముక్క అంచుకు పెట్టుకొని ఆ ముక్క నంజుకుంటూ కూడా తాగొచ్చు, లేకపోతే ఇలా కలుపుకొని కూడా తాగొచ్చు అన్నమాట. నిమ్మకాయ పచ్చడి చూసారు కదండి ఈ రెండు రకాల జావలు ఎలా చేశాను అనేది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా నేను ఇప్పుడు వేడివేడిగా ఈ పరిమాణం టేస్ట్ చూసి చెప్తానండి. అసలు నమ్మలే పని కూడా లేదండి అలాగా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా లోపలికి. ఇంకా ఇది నవలాలి తినాలన్న అంత బాధ ఉండదు. ఈ పప్పులు కూడా వేసుకోకపోతే గబగబ తాగేసి పడుకోవచ్చు హ్యాపీగా. నీరసం ఉన్నోళ్ళ కోసం చెప్తున్నా, నీరసం లేనోళ్ళు కూడా బయట నుంచి రాగానే కాస్త నీరసంగా అట్లా అనిపిస్తుంది కదా, గబగబ ఒక గ్లాస్ తాగితే వెంటనే ఇన్స్టెంట్గా బూస్టర్ ఎనర్జీ వస్తుంది, మంచి శక్తి వస్తుందండి. ఇలాంటి జావలు ఈ సమ్మర్లో చేసుకోండి, చేసుకొని మీ పిల్లలు మీరు అందరూ ఎంజాయ్ చేయండి. ఈ రాగి జావ కూడా ఇంకా పచ్చడి వేసుకొని
ఇలాగ తినాలన్నమాట. నిమ్మకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మీ ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి, ఆఖరికి పచ్చిమిరకాయ టమాటా పచ్చడి ఉన్నా సరే ఈ విధంగా. ఆహా, పుల్ల పుల్లగా భలే ఉంది నోటికి. ఎమ్మీ ఎమ్మీగా ఉంది, అద్భుతంగా ఉందండి. నోటికి జలుబు చేసిందేమో, ఆ పులుపు తగిలే వరకే వేడి పులుపు మీద అసలు మొత్తం గిన్నె లాగిచ్చేయాలన్నంత టేస్ట్ బాగుంది. సూపర్ టేస్ట్ ఉందండి. ఇంకా పెరుగుతో కూడా తింటాను. ఇంకా చూపించాను కదా మీకు రెండు రకాలు, చేశాను తిన్నాను. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో లేదా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. బాయ్ అండి.